శక్తిత్రయంలో ఒక దేవత శ్రీ మహాలక్ష్మి, మిగిలిన ఇరువురు మహాకాళి మహాసరస్వతి. ఈ దేవీ పీఠం మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉంది. షోలాపూర్ నుంచి బస్సు రైలు కూడా ఉన్నాయి. రత్నగిరికి 125 కిలోమీటర్లు, పన్హాలకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం. ఒక పురాణ కథనం ప్రకారం ఇక్కడ ఉన్న మహాలక్ష్మిని భవాని అంటారు. కరవీర వాసిని అమలాదేవి అని కూడా పిలుస్తారు. రాతితో నిర్మించిన శ్రీచక్రం ప్రత్యేకమైన గదిలో పూజలందుకుంటుంది. అమ్మవారికి బంగారు పాదుకలున్నాయి. ఈ మహాలక్ష్మీదేవి మహిషాసురుణ్ణి సంహరించింది. ఈ మహాలక్ష్మి ఆలయం నగరం మధ్యలో ఉంది. ఈ క్షేత్రం సతీదేవి దేహ అవయవాలలో కళ్ళు పడిన ప్రదేశమని వాడుక. అనూహ్యమైన మరొక ప్రత్యేకత, ఈమె శ్రీవెంకటేశుని పత్ని. ఆలయ ప్రాంగణంలో సరస్వతి వెంకటేశ్వర ఆలయాలున్నాయి. ప్రాంగణంలో ఇంకా సుమారు 30 వరకు ఆలయాలున్నా ఈ రెండే ప్రసిద్ధమైనవి. మహాలక్ష్మి అమ్మవారికి ఇక్కడ నిత్యం ఉదయం 8 గంటలకొకసారి, మధ్యాహ్నం 11 గంటలకొకసారి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరాలయంలో మాదిరిగానే ఇక్కడ కూడా స్త్రీలు గర్భాలయంలోనికి వెళ్లకూడదు. అభిషేకానికి వెళ్లేవారికి వస్త్రధారణ నిబంధనలున్నాయి. ఉదయం పూట మాత్రం ఉత్సవ విగ్రహాలకు, శఠగోపానికి అంటే అమ్మవారి పాదాల గుర్తుగల ఆసిపాత్రకు కూడా అభిషేకం ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి కానుకగా చీర, రవిక, గాజులు మొదలైనవి మ్రొక్కునే ఆచారం ఉంది. దేవీ నవరాత్రి ఉత్సవాలు ఆశ్వయుజ మాసంలో జరుగుతాయి. మరో కథనం ప్రకారం కోల్హుడనేవాడు పద్మావతపుర చక్రవర్తి. అతడు బ్రహ్మపుత్రుడే కాని దేవతల మీద పగపట్టాడు. తీవ్ర తపస్సు ప్రారంభించాడు. ఇతడు తపస్సులో ఉండగా సుకేశి అనే రాక్షసుడు పద్మావతపుర రాజ్యాన్ని ఆక్రమించి దేవద్వేషంతో ధర్మ విధ్వంసానికి ఒడికట్టాడు. కోల్హుడు తపస్సు ఫలించి వరాలు పొంది తిరిగి వచ్చి ఘోర యుద్ధంలో సుకేశిని వధించాడు. అతనికి దేవతల మీద ద్వేషం తగ్గలేదు. దేవతలు గతి కానరాక మహాలక్ష్మీదేవిని ఆశ్రయించారు. దేవి వాని సంహారం కోసం 100 సంవత్సరాలు వేచి ఉండి కడకు దేవసేనా సమేతురాలై కరవీరపురాన్ని అంటే పద్మావతపురాన్ని ముట్టడించి కోల్హుణ్ణి చావు దెబ్బతీసింది. అప్పటికి వాడికి తన బ్రహ్మమానస పుత్రత్వం బుద్ధికి పొడచూపి మహాలక్ష్మీదేవిని 3 వరాలు కోరాడు. 1, తన తప్పిదాలను క్షమించమని. 2, పద్మావతపురాన్ని సిద్ధిక్షేత్రం చెయ్యమని. 3, ఈ క్షేత్రానికి తన పేరు దయచేయించమని. దేవి అనుగ్రహించింది. వరప్రదానం చేసి కోల్హాసురుణ్ణి బ్రహ్మాస్త్రంతో వధించింది. కరవీరపురం కోల్హాపురమయ్యింది.